బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కూటమి పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి, బయటపడ్డాయి. పిఠాపురంలో పొలిటికల్ ఫైట్ జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సులో ఘర్షణ తలెత్తింది. సమావేశానికి జనసేన బీజేపీ కండువాలు లేకపోవడం, కేవలం టీడీపీ కండువాతో వచ్చారు కూటమి అభ్యర్థి కురుమళ్ళ రాంబాబు. దీంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ జనసేన నేతలు ఆందోళన దిగారు. వర్మ సాక్షిగా కొట్టుకున్నారు జనసేన టీడీపీ నేతలు. విజువల్స్ మీరు చూస్తున్నారు, అదిగో మీరు అక్కడ చూడొచ్చు. గ్రీన్ కలర్లో గ్రీన్ కలర్ యా ఎల్లో కలర్ షర్ట్లో ఉన్నారు వర్మ. వర్మ సమక్షంలోని అక్కడంతా కూడా రచ్చ జరిగింది విజువల్స్ మీరు చూస్తున్నారు. వర్మ అక్కడ ఉండగానే ఒకసారిగా టీడీపీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్నారు. అక్కడ కన్నువాల విషయంలో కాస్త ఇష్యూ తలెత్తినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగిందో చూద్దాం. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు, పిఠాపురంలో వర్మ అక్కడ సిచ్యువేషన్ కామ్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా కూడా కానీ ప్రస్తుతం అదుపులోకి రావటం లేదు అనే చర్చ జరుగుతుంది. విజువల్స్ మీరు చూడొచ్చు, ఆయన అక్కడ సిచ్యువేషన్ని కామ్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడక్కడ కార్యకర్తలు, జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఎక్కడ కూడా తగ్గేది లేదంటున్నారు. పిఠాపురంలో పొలిటికల్ ఫైట్కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కూటమి పార్టీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సులో ఘర్షణ తలెత్తింది. సమావేశానికి జనసేన బీజేపీ కండువాలు లేకుండా కేవలం టీడీపీ కండువాతో వచ్చారు కూటమి అభ్యర్థి కురుమళ్ళ రాంబాబు. దీంతో అభ్యంతరం వ్యక్తం చేశారు జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు. దీంతో అక్కడ ఆందోళన వ్యక్తమైంది. వర్మ సాక్షిగా కొట్టుకున్నారు జనసేన టీడీపీ నేతలు. ఒకసారి విజువల్స్ చూద్దాం. ఎందుకంటే మీరు మూడు జెండాలు వేసుకున్నారు, కూరుపల్లి వారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర కూరుపల్లి వాళ్ళని చెప్పండి. ఒక్కసారి విజువల్ ఫస్ట్ నుంచి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒక వ్యక్తి ముందు మైక్ తీసుకొని మాట్లాడతారు. అంతవరకు సిచ్యువేషన్ ప్రశాంతంగానే ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఒకసారి ఆడియో విందాం. అంతవరకు ప్రశాంతంగానే ఉంది వాతావరణం. ఒక్కసారిగా ఆయన మైక్ పట్టుకొని ఇటు టీడీపీ అభ్యర్థి, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థి కురుమళ్ళ రాంబాబు అక్కడ నిల్చున్నారు. నిల్చున్న సందర్భంలో మీరు చూస్తే ఆయన మైక్లో మాట్లాడుతూ అంతవరకు కామ్గానే ఉంటుంది. ఆ తర్వాత మైక్ లాక్కునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అక్కడికి డిస్టర్బెన్స్ ప్రారంభమైంది. ఆ డిస్టర్బెన్స్ కాస్త వాగ్వాదానికి దారితీస్తుంది. వాగ్వాదానికి దారితీస్తున్న తర్వాత ఇటు కురుమళ్ళ రాంబాబు చేతిలో మైక్ని లాక్కునే ప్రయత్నం చేస్తారు. కిందనున్న భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేనకు సంబంధించిన కార్యకర్తలు, ఆ తర్వాత ఇటు వర్మ కూడా ఏం చేస్తున్నావు అనే అర్థం వచ్చేలా ఒకసారి చేయి చూపించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత సినారియో మీరు చూడొచ్చు, ఉద్రిక్తంగా మారింది. అక్కడ కార్యకర్తలు ఒకరినొకరు వాగ్వాదానికి దిగారు ఒకరు ఒకరితో. విజువల్స్ మీరు చూడొచ్చు, కండువాల విషయంలో అక్కడ ఈ ఇష్యూ తలెత్తినట్టుగా తెలుస్తోంది. సో ఒకసారి వర్మ మాట్లాడారు. వర్మ మాట్లాడిన సందర్భంలో కూడా ఎక్కడ తగ్గలేదు విజువల్. అది ఫ్యాక్ట్.
ఈ ఘటనకు సంబంధించి కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి. రియాక్షన్స్ ఏంటో చూద్దాం. అక్కడ చెప్తున్నారండి, పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే ఎంతో ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం. ఇక్కడ మనందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలి. ముఖ్యంగా జనసేన నాయకులందరికీ వినిపించుకుంటాను. జనసేన నాయకులందరికీ కూడా కార్యకర్తలకి నా వినపండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రం సంక్షేమం గురించి, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి బుద్ధ ధర్మంలో ఆయన ఏది రాజకీయ పదవి కూడా ఆశించకుండా నాకు రాష్ట్ర ప్రజల సంక్షేమం ముఖ్యం, ఈ రాష్ట్ర సంక్షేమం ముఖ్యం అని ముందుకొచ్చిన గొప్ప నాయకుడు. ఆ నాయకుడి మీద పనిచేస్తున్న క్రమశిక్షణ గల జన సైనికులందరికీ సహించి వేదిక మీద నలుగురు ఉన్నామండి. సభాధ్యక్షుడు వరమగారు, మర్లేని సీని గారు, బీజేపీ సుమితారాజు గారు, మిగిలిన వారందరూ కూడా వేదిక ఖాళీ చేసి దిగవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపాలిటీ కళ్యాణ మండపంలో. అక్కడికి జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ మామూలుగా వచ్చారు. బీజేపీ వాళ్ళు అందరూ మామూలుగా వచ్చారు. తెలుగుదేశం వాళ్ళు మాత్రం కేవలం ఒక్క పసుపు కొండ వాళ్ళతో మాత్రం లోపల రావడం జరిగింది. ఇది నేను అడిగింది ఏంటంటే, ఇది కూటమి అభ్యర్థ తెలుగుదేశం అభ్యర్థ? కూటమి అభ్యర్థి అయితే తెలుగుదేశం వాళ్ళు అభ్యర్థి కాబట్టి వాళ్ళకు ధర్మం పాటించి మిగిలిన రెండు కండువాలు కూడా మెల్ల వేసుకుని రావాలి కదా. ఎందుకంటే మొత్తం వేసుకుని రాకపోతే ఏమడలేదు. అలాగని ఇది ఇక్కడే కాదు, ప్రతి గ్రామంలో కూడా ఏ కార్యక్రమం చేసినప్పటికీ ఇదే ధోరణి కంటిన్యూ అవుతుంది. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం కండువ వేసుకుని రావడం అక్కడ ఏమో తెలుగుదేశానికి చేయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉన్నారు, మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళ్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో అలజడులు రేపాలని చెప్పి కొంతమంది ఈ తెలుగుదేశం కండువాలతో ఇక్కడ మాది ఆధిపత్యం అని చేయడానికి అలజలు సృష్టించడానికి చేసే పనిగా మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మా అందరి సహకారం కూడా కావాలంటే కూటమి ధర్మానికి కట్టుబడి ఉండమని చెప్పడానికి నేను ఆ మాట చెప్పాను. ఇది ఎక్కడా కూడా కట్టుబడి లేదు. తెలుగుదేశం ఆధిపత్య ధోరణి ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తామని ప్రతిసారి కూడా, అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ను కూడా ఒక గ్రామంలో మొన్న రోడ్లకి శంకుస్థాపన చేయడానికి వెళ్తే ఒక తెలుగుదేశం కార్యకర్త అడిగాడు, నీకు ఏ అధికారం ఉందని కొబ్బరికాయ కొడతామని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన ఎవరిని నిలబెడితే అక్కడ ఇన్ఛార్జ్గా ఆయనకి అన్ని అధికారాలు ఉన్నట్టే. అది కూడా గమనించుకోకుండా తెలుగుదేశం నాయకులు వాళ్ళని సపోర్ట్ చేయడం, ఈయన ఒక అలజడి సృష్టించడం, ఏ కుప్పంలో అలాగే జరుగుతుందా? కుప్పంలో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఏమైనా జనసేన నాయకులు ఏమైనా వ్యతిరేకంగా చేస్తున్నారా? లేదు కదా. అంటే ఎక్కడ ఏ పార్టీ నాయకులు పోటీ చేశారో ఎమ్మెల్యేగా వాళ్ళదే ఆధిపత్య ధోరణి నడవాలి. ఇది ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అన్ని పార్టీలు కూడా పాలు నీళ్ళ కలిసిపోయేటటువంటి పరిస్థితి ఉండాలి. అక్కడ పాలు ఏంటి అంటే ఏ పార్టీ అక్కడ స్థానంలో పోటీ చేసిందో వాళ్ళ పాలు, మిత్రపక్షాలు నీళ్లు. నీళ్లపాలు తక్కువ ఉండాలి, కానీ నీళ్లపాలు ఎక్కువైతే నీళ్లు పాలకి చెడ్డ పేరు వస్తుంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం వీళ్ళు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ చేద్దామని చేస్తున్నారు, అది వాళ్ళు సాధించలేరు, చేయలేరు. ఖచ్చితంగా కూటమి ధర్మాన్ని మీకు కట్టుబడి ఉన్నాం, వాళ్ళు కూడా కట్టుబడి ఉండమని చెప్పడానికే ఈరోజు మేము ప్రశ్నించడం జరిగింది. అది కట్టుబడి ఉండే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన ఇన్ఛార్జ్గా మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు, బీజేపీ ఇన్ఛార్జ్గా కృష్ణరాజు గారు ఉన్నారు. వాళ్ళ ఫోటోలు కూడా తెలుగుదేశం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వారితో సమానంగా అన్నీ రావాలి. అలాగే కూటమి ధర్మం యొక్క సింబల్ ఒకటి ఉంటుంది, లోగో. ఎక్కడ చూసినా కానీ ఆ లోగో పైన ఉంటుంది, అంటే ఆ ధర్మానికి లోబడే మేమందరూ పనిచేస్తామని చెప్పి కింద ఉంటాయి వాళ్ళ ఫోటోలు. ఇక్కడ ఫ్లెక్సీ చూడండి, కూటమి ధర్మానికి కింద పెట్టారు. అంటే మనుషుల యొక్క ప్రాబల్యం ఎక్కువ, కూటమి ధర్మం తక్కువ, అందులోనే సింబాలిక్గా తెలుస్తుంది. అది ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ప్రవర్తించారు. చూడండి ఆ సింబల్ ఎక్కడ ఉంది, అది ఫ్లెక్స్ కింద ఉంది. అది అంటే కూటమి ధర్మం వీళ్ళకి లెక్కలేదు, కాళ్ళతో తొక్కుకుంటూ పైన తిరుగుతుంటారన్నమాట. ఆ ధర్మాన్ని కాపాడమనే మా ప్రయత్నం, మా జనసేన తరపు నుంచి మేమందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళకి తెలిసి వచ్చేదాకా ఈ పోరాటం ఇలాగే సాగుద్ది. ఈ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుసుకుని
మమేకమై కుప్పంలో ఏదైతే సూత్రం పాటిస్తున్నారో ఇది చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తూ జనసేన నాయకులకి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు నడుస్తుంది అక్కడ అదే విధంగా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ నడుస్తుంది ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన మాట ప్రకారమే ఇక్కడ కూడా నడవాలి నడిసే వరకు కూడా మేము పోరాడుతూ ఉంటాం జనసేనకి రైట్ అది అక్కడ పరిస్థితి పిఠాపురంలో పొలిటికల్ ఫైట్ మాత్రం పీక్స్కి చేరుకుంటోంది అక్కడ జనసేన నేతలు కావచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్త కావచ్చు అందరూ అడుగుతుంది ఒకటి కూటమికి సంబంధించి ఒక సింబల్ ఉంటుంది అది ఎందుకు లేదు కూటమికి సంబంధించి లోగో ఉంటుంది అది లేదు దాంతోపాటు మనుషుల ప్రాబల్యం ఉంది తప్ప అక్కడ కూటమి ప్రాబల్యం అక్కడ కనిపించట్లేదు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ అప్డేట్స్ తెలుసుకుందాం అట్ ద సేమ్ టైం అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రకాష్ అసలు ఎందుకు ఇంతటి రచ్చకు దారితీస్తుంది ముందుగా ఇన్ఫర్మేషన్ లేదా లేకపోతే కూటమికి సంబంధించి ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకునేటప్పుడు కూటమికి సంబంధించిన నేతలు కూర్చుంటారు మాట్లాడుకుంటారు ఇలా ఉండాలి అలా ఉండాలి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటిది ఏదీ జరగలేదా ఇక్కడ కూటమి నేతలు ఏమంటున్నారు మరి ముఖ్యంగా టీడీపీకి సంబంధించి ఏమంటుంది సచిన్ మనకు ప్రధానంగా తెలిసిందే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాఖానాలో తరచూ కూటమి నేతల మధ్య ఘర్షణలు అయితే చోటు చేసుకున్నాయి ఇరువురు మధ్య కూడా పోటాపోటీగా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఏదో సందర్భంలో వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఒక్కసారిగా బయటపడినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది ఎన్నికల ముందు చూసాం జనసేన టీడీపీ ఆత్మీయ సమావేశాల్లో రసాభాసగా మారేవి తర్వాత కూడా మనం చూసుకుంటే అక్కడక్కడ తరచూ కూడా జరుగుతున్నాయి ఓ పక్కన టీడీపీని చదువుతున్నటువంటి వర్మకు అలాగే జనసేన కార్యకర్తలు అలాగే టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్ళినటువంటి కొంతమందికి అలాగే వైసీపీ నుంచి జనసేనలో వచ్చినటువంటి కొంతమంది కార్యకర్తలకు కూడా అస్సలు ఆ టీడీపీ నాయకుల మధ్య ఎక్కడ కూడా కొతకడం లేదు ఇరువురు మధ్య కూడా తరచూ ఏదో రూపంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఏదైతే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పేరాబత్తుల రాజశేఖర్ అయితే కూటమి అభ్యర్థి మొత్తం అన్ని నియోజకవర్గాల్లో సమీక్షలు చూపిస్తున్న సమావేశాల్లో పాల్గొంటున్నారు నిన్న ఏదైతే పిఠాపురంలో కూడా ఈ యొక్క సమీక్ష సమావేశం ఉమ్మడి అభ్యర్థులతో సమావేశం అయితే నిర్వహించారు ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పేరాబత్తుల రాజశేఖర్ అయితే మొత్తం అందరూ సమావేశం జరుగుతుండగా రసాబసగా మారింది అందరి మధ్య కూడా అతనికి చేదు అనుభవం ఎదురైనటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి ఎందుకంటే పేరాబత్తుల రాజశేఖర్ ఓ కూటమి అభ్యర్థిగా వచ్చి మూడు జెండాల పార్టీ మెళ్ళ కొండ వేసుకున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో మా కురమల్ల రాంబాబు అయితే దీన్ని ప్రశ్నించడం జరిగింది ఈ ఆయన కూటమి అభ్యర్థిగా ఉన్నారా లేదంటే మీరు ఏ పార్టీకి చెందిన వారంటూ ఆయన ప్రశ్నించడంతోనే ఇక్కడ వివాదం అయితే నెలకొందని చెప్పాలి ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ వర్మతో పాటు అలాగే జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కూడా మొత్తం అక్కడ వాగ్వాదం చేసుకుంటున్న కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా రోడ్డెక్కిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని